Hello, hi friends, welcome back to my channel Ismart Rajanand Vlogs. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఒక తొలి ఏకాదశికి సంబంధించినటువంటి రెసిపీని అయితే మా ఆవిడ ఈరోజు చేసి మీకు చూపిస్తుందంట. ఆ రెసిపీ ఏంటో ఆవిడ మాటల్లోనే ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చేగోడీలు చేస్తున్నానండి. చేగోడీలు చేయడానికి కావలసిన పదార్థాలు, అది ఎలా చేయాలో చేసే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం బియ్యం పిండి అండి, రైస్ పౌడర్, నేనైతే ఈ గ్లాసుతో 3 కప్స్ తీసుకుంటున్నాను పిండి. చూసారుగా, గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం 1 3 స్పూన్స్ నువ్వులు, పచ్చి నువ్వులే అండి, వేసేసుకుందాం. కొంచెం 1/2 స్పూన్ ఓమా, మనం 3 గ్లాసులు పిండి తీసుకున్నాం కదా, నేనైతే 3 స్పూన్స్ మిర్చి పౌడర్, 3 స్పూన్స్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలా మంచిగా కలుపుకుందామండి మనం. ఇప్పుడు పిండి కలపడానికి వాటర్, వేడి వాటర్ కావాలి. వేడి వాటర్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు వాటర్ వేడి చేసుకుందాము. వాటర్ వేడి చేసే ముందు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యి తరిగింది కదా, ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 3 గ్లాసు పిండి తీసుకున్నాం కదా, అదేవిధంగా త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవద్దండి. 2 గ్లాసు 2½ అలా తీసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ తీసుకున్నాను, ఇంకా కొంచెం వేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ తీసుకుందాం. చూసారుగా, 1/2 గ్లాస్. చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ని, వేడి వాటర్ని ఈ పిండిలో పోసేసుకొని కలిపేసుకుందాం. బాగా కరకరలాడతాయి. సో ఫ్రెండ్స్, అందరూ మా వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారుగా, మా వీడియోస్ చూస్తున్నారు కదా అందరూ, అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్పింగ్గా ఉంటారనుకుంటున్నాము.
ఇప్పుడు దీనిపైన మనం ఒక మూత పెట్టుకొని ఒక 10-15 minutes ఇలా ఉంచేసుకుందాం. ఎందుకంటే ఆవిరికి పిండి మంచిగా ఇలా ఉప్పి ఉప్పినట్టు అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పిండిని మొత్తం మంచిగా ఇలా ఉండలాగా మంచి కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్నాక మనం అంతా ఒకసారి చేసుకోలేము కాబట్టి ఇందులో ఒక ఇలా 3 అన్నా 4 అన్నా ఇలా తీసుకుందాం, బాల్స్ టైపు. చూసారుగా నేనైతే ఇలా 4 పార్ట్స్ చేసుకున్నాను. తీసుకుని మనం ఇలా చేగోడీలు ఇలా పీట మీద ఇలా దాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చూసారుగా ఇలాగే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే పిండిని మొత్తం ఇలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకుందాం. చూస్తున్నారుగా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఈ చేగోడీలు వేసేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. తీసేసుకుందాం. సరిగా ఫ్రెండ్స్, చెగోడీలు ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో. అయితే ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే లేదా మొదటిసారి వీడియో చేస్తున్నటువంటి వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. అంతేకాకుండా డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ను, మీ యొక్క సపోర్ట్ను, మీ యొక్క బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజుకు వీడియో ఇంతే అండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రాబోయే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, జై హింద్.